పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కుమ్మక్కై పేద ప్రజలు కడుపు కొడుతున్నారని పండుపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ హయాంలో నిత్యావసర సరుకులు పెరిగాయని దీనంతటికి కారణం జగన్ తుగ్లక్ నిర్ణయాలేనని టీడీపీ నేతలు ఆరోపించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తర్వాత అదే విధంగా పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మేము పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై శాంతియుతంగా ర్యాలీగా వస్తున్న మమ్మల్ని పోలీసు వారు దౌర్జన్యంగా ఆపి ర్యాలీని డిస్టర్బ్ చేసి మమ్మల్ని కొందరిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినారు. మేము కొంతమంది పోయి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళా మన తెలుగుదేశం కార్యకర్తలందరినీ స్టేషన్ కాడికి పిలుచుకొని వచ్చి మా మీద లేనిపోయిన కేసులు బనాయించేదానికి ఇచ్చేస్తున్నారు. ఇది గత ఈ ప్రభుత్వ వైఫల్యంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆ ర్యాలీ యా నుంచి ర్యాలీ మన రాయలచెరువు కట్ట నుండి ఎంఆర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వస్తున్నప్పుడు బల్జిపల్లి దగ్గర పోలీసు వాళ్ళు మమ్మల్ని అటగించి ధర్నాని మా ర్యాలీని నిర్వీర్యం చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు. నారా రా.